ఈ రోజు మనం హ్యాస్ వర్సెస్ హ్యావ్, హ్యాస్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యావ్ ఎప్పుడు యూజ్ చేయాలి చూద్దాం. హ్యాస్ వచ్చేసరికి హీ, షీ, ఇట్, వీటికి హ్యాస్ యూజ్ చేస్తాం. హ్యావ్ ఐ యు వి దే, వీటికి హ్యావ్ యూజ్ చేస్తాం. ఇంకా సబ్జెక్ట్ సింగులర్ అయితే కనుక హ్యాస్ యూజ్ చేస్తాం, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే కనుక హ్యావ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. సి ఫస్ట్ వన్ ఈజ్ యు బ్లాంక్ ఎ క్యాట్. యూకి ఏమొస్తుంది? హ్యావ్. యు హ్యావ్ ఎ క్యాట్. ఐ బ్లాంక్ అన్ యాపిల్. ఐకి ఏమొస్తుంది? హ్యావ్. ఐ హ్యావ్ అన్ యాపిల్. నా దగ్గర ఒక యాపిల్ ఉంది. థర్డ్ వన్, బర్డ్స్ బ్లాంక్ వింగ్స్. బర్డ్స్ అంటే సబ్జెక్ట్ ప్లూరల్ ఉంది, సో మనం సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హ్యావ్ యూజ్ చేయాలి. బర్డ్స్ హ్యావ్ వింగ్స్. షీ బ్లాంక్ ఎ ల్యాప్టాప్. షీకి ఏమొస్తుంది? హ్యాస్. షీ హ్యాస్ ఎ ల్యాప్టాప్. ఐ బ్లాంక్ ప్లేడ్ క్రికెట్. ఐకి హ్యావ్ రావాలి. ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్. సిక్స్త్ వన్, ఇట్ బ్లాంక్ ఎ చైన్. ఇట్కి హ్యాస్. ఇట్ హ్యాస్ ఎ చైన్. ఐ బ్లాంక్ అన్ ఐడియా. ఐకి హ్యావ్. ఐ హ్యావ్ అన్ ఐడియా. వి బ్లాంక్ అన్ అపాయింట్మెంట్. వీకి హ్యావ్. వి హ్యావ్ అన్ అపాయింట్మెంట్. రోజీ బ్లాంక్ ఎ క్వశ్చన్. రోజీ అంటే సబ్జెక్ట్ సింగులర్, అంటే అమ్మాయి. షీ కాబట్టి హ్యాస్. రోజీ హ్యాస్ ఎ క్వశ్చన్. యూ బ్లాంక్ టు హెల్ప్ మీ. యూ వచ్చినప్పుడు హ్యావ్ రావాలి. యూ హ్యావ్ టు హెల్ప్ మీ. నీవు నాకు సహాయం చేయాలి. విక్కీ బ్లాంక్ ఎ గర్ల్ ఫ్రెండ్. విక్కీ అంటే అబ్బాయి. హీ విక్కీ హ్యాస్ ఎ గర్ల్ ఫ్రెండ్. హీ బ్లాంక్ ఎ బుక్. హీకి హ్యాస్. హీ హ్యాస్ ఎ బుక్. దే బ్లాంక్ ఎ టెస్ట్. దేకి హ్యావ్. దే హ్యావ్ ఎ టెస్ట్. వి బ్లాంక్ టు రెంట్ ఎ కార్. వీకి హ్యావ్. వి హ్యావ్ టు రెంట్ ఎ కార్. ఐ బ్లాంక్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్. అనే దానికి ఇక్కడ హ్యాస్ వస్తుందా హ్యావ్ వస్తుందా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.